हाई फ्रेंड्स उषा जानू अल्लूर डीलक्स अंडी मिशन तो पाटू मन की एमेम इच्छारो चूद्दामंडी वीडियो अन्नी चूपिस्तानु मीकु मिशन वच्चेसी इला उंटुंदंडी ओवरऑल गा मिशन तो पाटू मन की इक्कड़ एक्सलेटर इस्तारंडी मनं काल तो प्रेस चेस्तां कदा दानिकी अलागे ओक दारल बॉक्स अयिते इच्चारंडी टेपु चिन्न कत्री इच्चारु ఇలా ఒక కిట్ అయితే వచ్చిందండి అలాగే ఒక బుక్లెట్ ఇచ్చారు ఒక కవర్ అండి మామూలు ప్లాస్టిక్ కవర్ లాగా ఉంది ఆ మనం మెషిన్ మీద పెట్టుకోవడానికి ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి ఇలా దుమ్మది పడకుండా వేసుకోవడానికి అండి ఈ మెషిన్ కి అయితే టేబుల్ రాదండి జస్ట్ మనం ఎక్కడైనా పెట్టుకొని కుట్టుకోవడానికి ఈ కిట్ లోనే రెండు దారాలు ఉన్నాయండి రెండు కలర్స్ అయితే ఇచ్చారు ఈ ఫుట్ వచ్చేసండి మనకి బ్లైండ్ హెమ్మింగ్ ఫుట్ అండి ఇది వచ్చేసి బటన్ హోల్ ఫుట్ అండి మనం కాజా అంటాం కదా కాజాలు వేసుకుంటాం కదా దానికి ఇది పీకో ఫుట్ అండి మనం చీరలకి అంచులు కుట్టుకుంటాం కదండి పీకో చేసుకుంటాం కదా అది ఇది फ्रेंड्स इदे जिपर फुट मन जिपेसानी अलगे पैपिंग से इवी बाबिन मन की मूड नागिस्तार वीलू मूडिचर अलागे इदे मन की काजल वेस्ता कदमी काजल की लपल दार कटा की अलगे मन की कुटली पनी इदे नीडिल्स अंडी इला नीडिल्स पैकेट इतार इला इवते उठाइड किट मन की इला कत्तर कावाली नैन वेरे कल मिशन की और फुटते पेटी मोतम ईद फुटते वालिचार इकड़ वैर पेटा की पवर पाइंट इच्छार अलगे आफ बटन उ चूँ पे चूपस्ता इलांट वैरों दी मन ఇది యాక్సిలరేటర్ కి ఒక వైపు ఉంటుందండి ఒక వైపు అయితే ఫ్లగ్ ఉంటుంది ఆ ఫ్లగ్ తీసుకెళ్లి మనం కరెంట్ బోర్డుకి పెట్టుకోవాలి స్విచ్ బోర్డుకి ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి మనం మెషిన్ ఇక్కడ ఆపుకోవచ్చు అలాగే కరెంట్ బోర్డు దగ్గర కూడా ఆపుకోవచ్చుండి ఇది తీసుకెళ్లి మనం స్విచ్ కి పెట్టాలి అలాగే ఇది యాక్సిలరేటర్ అండి కాల్తో ప్రెస్ చేయడానికి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ ఆన్ చేసుకున్నాక ఇక్కడ ఒకసారి మనం బటన్ నొక్కుకోవాలండి అప్పుడు మనకి ఇక్కడ LED లైట్ అవుట్ ఉంటుంది అది కూడా వెలుగుతుంది మనం కుట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది ఒకసారి చూడండి ఆప్ చూపిస్తాను ఇలా ఉంటుంది మెషిన్ అయితే ఇలా ఉంటుందండి కంప్లీట్ గా ఎలక్ట్రిక్ మెషిన్ అండి ఇది అలాగే ఇక్కడ దారం పెట్టుకోవడానికి మీకు ఈ దారాల బాక్స్ లో ఏమున్నాయి చూపిస్తాను ఇలా కొన్ని బటన్స్ అయితే ఇచ్చారండి అలాగే రకరకాల దారాలు అయితే ఇచ్చారు కొన్ని రంగులు నేను ఇక్కడ బ్లూ దారం పెట్టి చూపిస్తాను చూడండి ఇలా దారపుల్ని పెట్టుకొని మనం బాబిని తీసుకోవాలండి దీంట్లోకి దారం ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్నప్పుడు మనం మిషన్ పని చేయకుండా చూడాలండి ఈ దారం ఎక్కించుకున్నప్పుడు అది కూడా అలాగే చెప్తాను చూడండి ఇలా దారాన్ని తీసుకొని మనం ఈ బాబిన్కి చుట్టుకోవాలండి ఇలా 4-5 సార్లు దీనికి చుట్టుకోవాలి ఆ దారం టైట్ గా పట్టుకోవాలండి బయటికి రాకుండా ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని మనం ఇలా రైట్ సైడ్ కి అయితే నొక్కాలండి దాన్ని ప్రెస్ చేయాలి ఇలా పుష్ చేయగానే మనం ఇలా చూడండి మళ్ళీ చూపిస్తాను ఎలా పుష్ చేయాలో ఈ దారాన్ని తీసుకెళ్లి ఇక్కడ చిన్న బటన్ లా ఉంటదండి దానికి పెట్టాలి అది సర్కిల్ చేస్తుంది కుట్టు పడకుండా మనం ఈ మెషిన్ యొక్క వీల్ ని బయటికి లాగాలి అప్పుడు ఓన్లీ మనకి దారపుల్లు ఎక్కుతదండి దారపుల్లో దారమే బాబిన్లోకి ఎక్కుతుంది మెషిన్ తిరగదండి మనం మళ్ళీ అయిపోయాక మళ్ళీ నొక్కేసుకోవాలి ఇప్పుడైతే బయటికి లాగి పెట్టాను అలాగే ఇక్కడ యాక్సిలరేటర్ ఆన్ చేసుకోవాలి
మనం అలా ప్రెజర్ ఇవ్వగానే ఇది తిరుగుతుందండి. చూడండి, చూపిస్తాను. ఇలా బాబిన్లోకి దారం అయితే ఎక్కుతుంది. మిషన్ కుట్టట్లేదు చూడండి. ఇలా పూర్తిగా అయ్యాక అదే ఆగిపోతుందండి. ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉంటుంది కాబట్టి కుట్టుకున్నప్పుడు మనం బాగా కుట్టుకోవచ్చు, కనబడుతుంది. ఇది ఇలా బయటికి లాగితే మనకి పైన దారపీలు అయితే తిరుగుతుందండి. వద్దనుకుంటే దీన్ని లోపలికి పెట్టేయాలి. ఇప్పుడు బాబిన్ నిండిపోయిందండి, ఆటోమేటిక్గా అయిపోయింది అదే. ఇప్పుడు బయటికి తీసుకుందాం. ఇప్పుడు ఇలా లెఫ్ట్కి లాగాలండి. లాగి బాబిన్ అయితే బయటికి తీసేయాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దామండి. మనం ఈ బాబిన్ కేసులో పెడదాం. సూద్ అయితే పైకి ఉండాలండి ఈ బాబిన్ తీసినప్పుడు. మనకి దారం ఇప్పుడు చుట్టడానికి అక్కర్లేదు కాబట్టి మనం బాక్స్ లోపలికి నొక్కేసుకున్నామండి. ఇప్పుడు ఇలా బాబిన్ కేసులో దారాన్ని పెట్టుకుందాం బాబిన్ని. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా పట్టుకొని లోపలికి నెట్టాలండి. అది సౌండ్ వస్తుంది. అక్కడ చిన్న పాయింట్ ఉంటుంది, దాంట్లో అది పెట్టాలి. పెట్టి అలా నొక్కాలి, సౌండ్ వస్తుంది టిక్ మని. అది సెట్ అయినట్టు లెక్క మనకి. ఇప్పుడు డోర్ వేసేద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ కూడా పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు దారం ఎలా ఎక్కించాలో చూద్దాం. ఇక్కడ మొదటి లింక్ దగ్గరకు రావాలండి. వచ్చి అలా సన్నగా గీత ఉంటుంది లోపలికి, అలా దిగాక యూటర్న్ తీసుకోవాలండి. ఇలా యూటర్న్ తీసుకొని పైకి వద్దాం. ఇలా పక్కన లైన్లోంచి పైకి రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు మనం వీల్ తిప్పాలండి. వీల్ తిప్పితే ఈ కుక్కం అనేది పైకి వస్తుంది, దానికి చుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వీల్ బ్యాలెన్స్ వీల్ తిప్పడం వల్ల అది పైకి వస్తుంది. అప్పుడు అలా చుట్టి ఇలా మన రైట్ నుంచి లెఫ్ట్కి తీయాలండి. మళ్ళీ అదే ఖాళీలోకి దాన్ని ఇలా కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీడిల్లోకి దారం ఎక్కించుకోవడం అండి. ఇక్కడ ఎక్కించుకోవడానికి ఇలా చిన్న పార్ట్ అయితే ఇచ్చారండి, దాన్ని మనం అలా పెట్టుకొని ఇలా జస్ట్ దాన్ని ఇలా తగిలించి ఇలా లాగితే నీడిల్లోకి దారం వెళ్ళిపోతుందండి. చూడండి, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికోసం మనం కొంచెం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి. లోపల చిన్న లింక్ ఉంటుంది, ఆ లింక్కి దారాన్ని తగిలిస్తే మన దారం వచ్చేసి సూదిలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ సూదిని లోపలికి ఒకసారి వీలుతో తిప్పుకుంటే అండి, లోపల ఉన్న బాబిల్లో ఉన్న దారం అయితే బయటకు వస్తుంది.